నాటక రంగ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఈ రోజు విజయవాడలోని కౌతపూర్ణానంద సత్రం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ కౌతపూర్ణానంద సత్రం గురించి మీకు ఎందుకు తెలియజేయాలనుకున్నాను అంటే, ఇక్కడ కొన్ని రూమ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రతి రూమ్ లోనూ హార్మోనిస్టులు ఉంటారు. అంటే హార్మోనిస్టులు ఈ రూమ్స్ తీసుకొని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ అంటే ఒకే ప్లేస్లో చాలా మంది హార్మోనిస్టులు ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏ పట్టణంలోనైనా ఒకళ్ళు లేదా ఇద్దరు హార్మోనిస్టులను చూస్తుంటాం. కానీ ఇక్కడ దాదాపు 10 మంది హార్మోనిస్టుల వరకు ఉంటారన్నమాట. ఈ సంగతి చాలామందికి తెలియదు. మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లకు కొంతమందికి తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలియదు. అందుకనే మన నాటకరంగ కళాకారులకు అందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ఈ హార్మోనియం రూమ్స్ కౌతపూర్ణానంద సత్రంలో ఉంటాయి కాబట్టి ఆ సత్రం గురించి కొన్ని వివరాలు తెలుసుకొని ఆ రూమ్స్ దగ్గరికి ఎలా వెళ్ళాలో చూద్దాం. బయట నుండి చూస్తే ఈ కౌతపూర్ణానంద సత్రం యొక్క వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు పూర్ణానంద విలాస్, కౌతపూర్ణానంద ధర్మ సత్రం. ఎప్పుడు ప్రారంభించారు, ఏ సంవత్సరంలో పూర్తి చేశారు అనేది కూడా వివరాలు ఇక్కడ ఉన్నాయి. మనము ఈ కౌతపూర్ణానంద సత్రం హార్మోనియం రూమ్స్ ఉండే ప్లేస్ దగ్గరకు వెళ్లాలంటే ఈ చిన్న మెట్ల ద్వారానే వెళ్ళాలి. ఎవరు వెళ్ళినా ఇదే దారి అన్నమాట, దీనికి మరొక దారి లేదు. ఈ చిన్న దారిలో నుంచి ఇవే హార్మోనియం రూమ్స్. దీని వ్యూ చూస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ దాదాపు 20 రూములు వరకు ఉన్నాయి. కానీ 10 రూముల్లోనే హార్మోనిస్టులు ఉంటారు, మిగతా రూమ్స్ వేరే కార్యకలాపాలకు ఉపయోగిస్తూ ఉంటారు. అదేకాక ఇక్కడ ఒక హార్మోనియం మేకర్ అండ్ రిపేరిస్ట్ గారు కూడా ఉన్నారు. ఇందులోనే మన డ్రామా వాళ్ళకి సంబంధించిన డ్రామా మేకప్ వాళ్ళు కూడా ఇక్కడ రూమ్స్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఎవరికైనా ఏ నాటకానికి సంబంధించిన డ్రామా మేకప్ కావాలంటే కూడా ఇక్కడనే దొరికిపోతుంది. ఈ రూమ్స్ ఈ విధంగా ఉంటాయి. కానీ నేను ఈ వీడియో తీసే టైంకి ఏ హార్మోనిస్ట్ ఇంకా రాలేదు. ఇక్కడకు వృత్తి ఔత్సాహిక కళాకారులు చాలా మంది ప్రాక్టీస్కి వస్తుంటారు. ఏదైనా వేషం తయారు కావాలనుకునే వారికి లేదా తయారై ఉండి వారి గాత్రం కోసం ప్రాక్టీస్ కావాలనుకునే వారికి కూడా ఇక్కడికి వస్తే ఎవరో ఒక హార్మోనిస్టు ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఇక్కడకు రావాలనుకుంటే రైల్వే స్టేషన్ నుంచి 500 మీటర్ల దూరం ఉంటుంది. అదే బస్టాండ్ నుంచి అయితే ఒక 1.5 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ వరకు ఉండవచ్చు. దీన్ని ఏలూరు లాకులు సెంటర్ అని కూడా అంటారు. ఇక్కడికి రావాలనుకుంటే ఈజీ అడ్రస్ అన్నమాట. ఏలూరు లాకులు అని చెప్తే ఏ ఆటో వాళ్ళైనా ఇక్కడ తీసుకొస్తారు. లేకుంటే మీకు అడ్రస్ కావాలన్నా కానీ ఏలూరు లాకులు అని చెప్తే ఈ అడ్రస్ చూపిస్తారు. కౌతపూర్ణానంద సత్రం నిర్మించిన వారిని కూడా మీరు ఈ ఫోటోల్లో చూడవచ్చు. ఈ కౌతపూర్ణానందం హార్మోనియం రూమ్స్ పక్కనే ఒక కళావేదిక కూడా ఉంటుంది. ఇదే ఆ కళావేదిక. ఇక్కడనే నాటకాలు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయన్నమాట. విజయవాడకి సంబంధించినవి కానీ లేకుంటే ఇక్కడ నెలవారీ కార్యక్రమాలు కానీ అన్నీ ఇక్కడే జరుగుతుంటాయి. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఈ రూమ్స్ గురించి తెలుసు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కళాకారులకు చాలా మందికి ఈ రూమ్స్ గురించి తెలియదు. బహుశా ఈ రూమ్స్ గురించి వినే ఉంటారు, కానీ ఈ రూమ్స్ ఎలా ఉంటాయనేది తెలియదు. కాబట్టి వారికి చూపించాలనే ఉద్దేశంతో కూడా నేను ఈ వీడియో తీసాను.